హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. లింగాల కూర ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీని తయారీకి కావలసిన పదార్థాలు: అరటి లింగాలు, టమాటో, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటా ముక్కలు వేసి మిక్సీ చేసుకోవాలి. ఆ పైన దానిలో మనం కర్రీ ప్రిపరేషన్కు సరిపడా ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. దానిలో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేయడం వలన అరటి పువ్వులు కలర్ మారిపోకుండా ఉంటుంది. ఆ పైన అరటి పువ్వులను తీసుకుని చాకుతో వీడియోలో చూపించిన విధంగా నాట్లు పెట్టుకోవాలి. తర్వాత వీటిని వాటర్లో వేసుకుని ఉంచుకోవాలి. స్టవ్ పై బాండి పెట్టుకుని కర్రీ ప్రిపరేషన్ సరిపడగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత దానిలో మనం ముందుగా కట్ చేసుకున్న అరటి పువ్వులను వేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత దానిలో మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా మిక్చర్ను వేసి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత దీనిపై మూత పెట్టుకుని చిన్న మంటపై 20 నుండి 30 నిమిషాలు ఉడికించుకోవాలి. దీనిలో ఉన్న వాటర్ మొత్తం పోయిన తర్వాత 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు కావలసిన అరటి లింగాల కూర తినడానికి రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.